అందరికీ నమస్కారం. ప్రశస్త్ యాప్లో 60కి పైన క్వశ్చన్స్ మరి ప్రతి విద్యార్థిని స్క్రీనింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి అవి ఏ డిజిబిలిటీ కిందకి వస్తాయి, ఆ ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ఏ డిజిబిలిటీ కిందకి వస్తాయి, ఆ డిజిబిలిటీని అర్థం చేసుకోవడం ఎలా, మరి విద్యార్థులు ఆ క్వశ్చన్ను మరి అర్థం చేసుకుని ఆ డిజబిలిటీ అనేది మనం ఎలా నిర్ధారించాలి, ఇది పార్ట్ టూలో మామూలుగా స్పెషల్ ఎడ్యుకేటర్సు ఈ డిజబిలిటీ నిర్ధారిస్తారు. కానీ ఉపాధ్యాయులుగా మామూలుగా విద్యార్థికి ఆ డిజబిలిటీ ఉందా లేదా అన్నప్పుడు దానికి దేనికి సంబంధించి ఆ డిజబిలిటీ ఉంది, మరి ఏ క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ అంటే టిక్ చేయాలి విద్యార్థిని అనేది మొత్తం 21 డిజబిలిటీస్ ఉంటాయని మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 21 డిజబిలిటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ గురించి, తర్వాత నెక్స్ట్ ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ఏ డిజబిలిటీ కిందకి వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ మొత్తం టోటల్ 21 డిజబిలిటీస్ ఉన్నాయి. మన ఈ ఫస్ట్ డిజబిలిటీ చూసినట్టయితే బ్లైండ్నెస్, అంధత్వము, పూర్తిగా చూడలేకపోవడం, దృష్టి 10 డిగ్రీల కన్నా తక్కువగా ఉండడం, బ్రెయిలీ లిపిలో మాత్రమే చదవడం, ఇతరుల సహాయంతో నడవడం, కంటిలోని నల్ల గ్రుడ్డు తెల్లగా ఉండడం, ఇది మరి అంధత్వానికి సంబంధించిన డిజబిలిటీ. అలాగే లో విజన్, తక్కువ దృష్టి, కళ్ళు పెద్దవిగా చేసి చూడడం, కంటి నుండి తరచుగా నీరు కారడం, కళ్ళ నిర్మాణంలో లోపాలు, వారి దాంట్లో చూసి రాయడం, పుస్తకం దగ్గరగా పెట్టి చదవడం అనేది ఇది లో విజన్ కిందకి వస్తుంది. అలాంటి లక్షణాలు కనబడితే మన విద్యార్థులకు ఎదురుగా మనం టిక్ చేయాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్లకు. అలాగే హియరింగ్ ఇంపేర్డ్ అంటే వినికిడి లోపం, వినికిడి లోపం గల వారు అధిక స్వరంతో ఉచ్చరించడం, ఒకవైపు నుండి వినడం, శబ్దం వచ్చిన వైపు చూడకపోవడం, నిరంతరంగా చెవి నుండి చీము గారడం, పిలిచినప్పుడు స్పందించకపోవడం అనేది ఇది హియరింగ్ ఇంపేర్డ్, వినికిడి లోపం. అలాగే 4వ డిజబిలిటీ స్పీచ్ ఇంపేర్డ్ అంటే భాషణ లోపం, ఉచ్చారణ దోషాలతో పలకడం, వాక్యాలలో పదాలు చేర్చడం కానీ వదులుట కానీ చేయడం, సంజ్ఞలతో చెప్పడానికి ప్రయత్నించడం, నత్తిగా మాట్లాడడం అనేది ఇది స్పీచ్ ఇంపేర్డ్ కిందికి వస్తుంది. అలాగే 5th డిజబిలిటీ చూసినట్టయితే లోకోమోటర్ ఇంపేర్డ్, చలన వైకల్యం అలా శారీరక వైకల్యం. ఈ లక్షణాలు ఎట్లుంటాయంటే కండరాలలో సమన్వయం లోపించడం, చేతులు కాళ్ళు వంకరగా తిరిగి ఉండడం, సరిగా కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, పోలియో వల్ల అవయవాలు పనిచేయకపోవడం, ప్రమాదంలో అవయవాలు కోల్పోవడం అనేది ఇది చలన వైకల్యం. అలాగే మెంటల్ రిటార్డేషన్, మానసిక వైకల్యం, బుద్ధి మాంద్యత అనేది ఇది 6వ డిజబిలిటీ. వయస్సుకు తగిన పరిపక్వత లేకపోవడం, పనులపై ఏకాగ్రత చూపలేకపోవడం, వస్తువులు సరిగా పట్టుకోలేకపోవడం, నోటి వెంట చొంగకార్చడం, ఆవేశపూరిత ప్రవర్తన కలిగి ఉండటం అనేవి ఇవి మానసిక వైకల్యం కిందికి వస్తాయి. అలాగే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, ఇది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే మరి తన బోధన అభ్యసన క్రమంలో ఇది తెలుస్తుంటుంది. కొంతమంది పిల్లలు పైకి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ అక్షరాల మధ్య తేడాలను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం, ఒక గుర్తుకు బదులుగా మరొక గుర్తును వాడటం, చదవడంలోనూ రాయడంలోనూ మరియు విషయాన్ని అర్థం చేసుకోవడంలోనూ సమస్యలను ఎదుర్కోవడం అనేది ఇది నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ. అలాగే 8వది సెరిబ్రల్ పాల్సీ, మస్తిష్క మెదడు పక్షవాతం, కండరాలు బిగుసుకొని ఉండటం, మెడ నిలపలేకపోవడం, తరచూ చొంగకారడం, నడుచుచున్నప్పుడు కాళ్ళు కత్తెరవల పడటం, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడం అనేది ఈ మస్తిష్క మెదడు పక్షవాతం కిందకి వస్తుంది. అలాగే ఆటిజం, ఇది 9th డిజబిలిటీ చూసినట్టయితే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించడం, చేసిన పనినే పదే పదే చేయడం, ఎక్కువగా అనుకరించడం, ప్రవర్తన నిలకడగా ఉండకపోవడం, ముని వేళ్ల మీద నడవడం అనేది ఇది ఆటిజం సంబంధించి. అలాగే 10th డిజబిలిటీ మల్టిపుల్ డిజబిలిటీ, బహుళ వైకల్యం, 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాల సమస్యలు కలిగి ఉండటం, శారీరక వైకల్యంతో పాటు మానసిక వైకల్యం, శారీరక వైకల్యంతో పాటు వినికిడి సమస్య, వినికిడి సమస్యతో పాటు దృష్టి సమస్యలు మొదలగు ఉండటాన్ని ఇది మనం బహుళ వైకల్యంగా చెప్పవచ్చు. అలాగే 11th డిజబిలిటీ లెప్రసిక్యూర్డ్ పర్సన్, కుష్టు వ్యాధి నయగ్రస్తులు, చర్మం నరాలు రోగగ్రస్తమవుతాయి, శరీరం మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి, స్పర్శజ్ఞానం తగ్గుతుంది, వేడి తెలియదు, సూదులతో గుచ్చిన స్పర్శ ఉండదు, వేళ్ళు వంకరపోతాయి, చేతులు కాళ్ళు కాలిన పుండులాగా మారుతాయి, ఇది కుష్టు వ్యాధి. అలాగే డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం, ఒక వయోజని ఎత్తు 4 అడుగులు 10 అంగుళాలు 147 సెంటీమీటర్లు కానీ అంతకన్నా తక్కువగాని ఉండటం, శరీరం పెద్దగా ఉంటుంది, కాళ్ళు మరియు చేతులు పొట్టిగా చిన్నగా ఉంటుంది, పళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి, పెదవి క్రింద ముందుకు వస్తుంది, వెన్నుపూస ముందుకు వస్తాయి అనేది ఈ మరుగుజ్జుతనం, డ్వార్ఫిజం. అలాగే నెక్స్ట్ 13th వైకల్యము
క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్, దీర్ఘకాలిక నరాల సమస్య. సరిగా నిలబడలేరు, చక్కగా నడవలేరు, మెడ కూడా కష్టంగా నిలబెడతారు, శరీరం అంతా షాకింగ్ కొట్టినట్లుగా ఉలిక్కి పడతారు. అలాగే మస్క్యులర్ డిస్ట్రఫీ, కండరాల క్షీణత. ఒక్కొక్క కండరం క్రమంగా బలహీనమవుతుంది, తరచుగా క్రింద పడతారు. అసంకల్పితంగా ఆ ప్రయత్న పూర్వకంగా కండరాలు కొద్ది కాలం సేపు ముడుచుకొని పోతాయి. ప్రారంభంలో నడిచిన కాలం గడిచిన కొలది వీల్ చైర్కి పరిమితమవుతారు. ఇది మగపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఇది మస్క్యులర్ డిస్ట్రోఫీ. అలాగే 15th డిజబిలిటీ, మల్టిపుల్ సెలోరిసిస్, బహుళ నాడీ వ్యవస్థలో బలహీనత. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, ఒళ్ళంతా నీరసంగా నిస్సత్తువగా ఉంటుంది. నరాలపై మయోలిన్ తొడుగు దెబ్బతినడం వలన ఇది వస్తుంది. అలాగే నెక్స్ట్ 16th డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మత. వీరిలో కోపం, చిరాకు అధికంగా కనబడుతుంది. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఇది సంభవిస్తుంది. ఒక కారణం అనేది ఉంటుంది, ఇది ఆడపిల్లలు ఎక్కువగా కనిపిస్తుంది. మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మత. అలాగే 17th డిజబిలిటీ, యాసిడ్ అటాక్ విక్టిమ్, యాసిడ్ దాడి బాధితుడు. చర్మంపై కాలిన గాయాలుంటాయి, చర్మం బిగుసుకుపోయి ఉంటుంది, చర్మంతో పాటు నరాలు కూడా దెబ్బతింటాయి. యాసిడ్ పడిన శరీర భాగాలు సరిగా పనిచేయకపోవడం వలన ఇతర వైకల్యాలు కూడా సంభవిస్తాయి. అలాగే 18th తలసేమియా, ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. రక్తం ఎక్కించినప్పుడు చాలా హుషారు కనిపిస్తారు, తగ్గిపోయే కొద్ది నీరసంగా ఉంటారు. అలాగే 19th డిజైన్, హెమోఫిలియా, రక్తం గడ్డ కట్టని స్థితి. రక్తం గడ్డ కట్టకపోవడం ఈ వ్యాధి లక్షణం. చిన్న దెబ్బ తగిలిన రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది, మగపిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుంది. అలాగే 20th సికిల్ సెల్ డిసీజ్, కొడవలి కణ రక్తహీనత. కడుపులో ఎడమవైపు నొప్పి ఎక్కువగా వస్తుంది, గుండె అధిక వేగంతో కొట్టుకుంటుంది, చాలా బలహీనంగా ఉంటారు. తరచుగా తలనొప్పి, జ్వరం వస్తుంటాయి, శ్వాస సంబంధ వ్యాధులు కూడా తరచుగా వస్తుంటాయి. హీమోగ్లోబిన్ తగ్గి రక్త సరఫరా తగ్గుతుంది. అలాగే 21 పార్కిన్సన్స్, మెదడు నుండి నరాల బలహీనత. శరీరం వణుకుతూ ఉండటం, కండరాలు పట్టుకుపోవడం, మెదడు నుండి శరీర కండరాలకు ఇన్ఫర్మేషన్ రాకపోవడం, అసంకల్పిత కదలికలు చేయడం అనేది ఈ మెదడు నుండి నరాల బలహీనత పార్కిన్సన్స్ కిందకు వస్తుంది. ఇవి మామూలుగా 21 డిజబిలిటీస్. ఇవి ఏ క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ స్క్రీనింగ్ పార్ట్ 1లో డిజబిలిటీ కండిషన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ 1.1 to 1.3 వరకు లోకో మోటార్ డిజబిలిటీ, చలన శారీరక వైకల్యం సంబంధించిన క్వశ్చన్సు. అలాగే 2.1 అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉపాధ్యాయులు పార్ట్ 1 స్టార్ట్ చేసినప్పుడు మనకు ఈ క్వశ్చన్స్ కనబడతాయి. 2.1 అనే క్వశ్చన్ లెప్రసీ క్యూర్డ్ పర్సన్, కుష్టు వ్యాధికి సంబంధించింది. 3.1 to 3.3 మధ్యలో ఉన్న క్వశ్చన్స్ సెలబ్రల్ పాల్సీ, మస్తిష్క మెదడు పక్షవాతం సంబంధించింది. అంటే మనం ఈ క్వశ్చన్స్కు మనం ఎస్ అని పెడితే అతను ఈ డిజబిలిటీ కిందికి పోతాడు. 21 డిజబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఈ 60 పైన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్కు మనం ఆన్సర్ టిక్ చేస్తే అతను ఆ డిజబిలిటీ కిందికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. 1.1 to 4.2 డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం సంబంధించిన క్వశ్చన్స్. 5.1 to 5.2 మధ్య క్వశ్చన్స్ మస్క్యులర్ డిస్ట్రఫీ, కండరాల క్షీణత సంబంధించింది. 6.1 అనే క్వశ్చన్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్. 7.1 బ్లైండ్నెస్, అంధత్వము. 8.1 to 8.7 అనేది లో విజన్. 9.1 to 9.5 హియరింగ్ ఇంపేర్డ్, వినికిడి లోపం. 10.1 to 10.2 స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, భాషణ లోపం. 11.4 to 11.4 అనేది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, బుద్ధి మాంద్యత. 12.1 to 12.10 స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం. 13.1 to 13.10 అనేది ఆటిజం స్పెక్ట్రమ్, ఆటిజం. 14.1 to 14.8 మెంటల్ ఇల్నెస్, మానసిక రుగ్మత. 15.1 to 15.2 మల్టిపుల్ సెలరసిస్, బహుళ నాడీ వ్యవస్థ. నో క్వశ్చన్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్ చిల్డ్రన్ పార్కిన్సన్స్ డిసీజ్, మెదడు నుండి నరాల బలహీనత. నెక్స్ట్ 16.1 అనేది హెమోఫిలియా, రక్తం గడ్డ కట్టని స్థితి. 17.1 తలసేమియా. 17.1 సికిల్ సెల్ డిసీజ్ అండ్ తలసేమియా వర్ కంబైన్డ్ ఇన్ వన్ క్వశ్చన్. సికిల్ సెల్ డిసీజ్, కొడవలి కణ రక్తహీనత అనేది 17.1 క్వశ్చన్. అలాగే ఇఫ్ ద సిమ్టమ్స్ లైస్ ఇన్ మోర్ దాన్ వన్ ఆఫ్ ద అబో కేటగిరీస్, మల్టిపుల్ డిజబిలిటీస్ కిందికి వస్తాడు. అంటే ఇక్కడ అంతకు మించి అంటే ఒకదానికంటే ఎక్కువగా
వస్తే మల్టిపుల్ డిజబిలిటీ కిందకి వస్తాడు. యాజ్ పర్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ నోటిఫికేషన్ ఇఫ్ ఎనీ వస్తే ఎనీ అదర్ కేటగిరీ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవి మామూలుగా డిజబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్కు మనం ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ టిక్ కొడతామో అది ఆ దానికి సంబంధించి డిజబిలిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం దీన్ని ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో బాగా విద్యార్థిని రీసెర్చ్ చేసిన తర్వాతనే మనం అతనికి రైట్ టిక్ అనేది ఇవ్వాలి. అలా కాకుండా జస్ట్ అతన్ని పరిశీలించకుండా, అందుకనే 1 మంత్ గ్యాప్ ఉంది. మరి అక్టోబర్ 26 లోపల మనం ఇది పూర్తి చేయాలి, సెప్టెంబర్ 26 నుంచి. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థిలో ఎలాంటి డిజబిలిటీ ఉన్నా మనం గుర్తించి టిక్ చేయాలి. ఖచ్చితంగా మరి అవగాహనతోటి అందరూ ఉపాధ్యాయులు ఉండాలి, దాన్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.